నొప్పి మాయం, సర్జరీ దూరం, మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. ఒక బ్లాస్ట్, ఒకే ఒక బ్లాస్ట్, చెరువు కట్ట బ్లాస్ట్ తో అక్కడ మూడు ముఖ్యమైన పార్టీలు షేక్ అయిపోతున్నాయి. కట్టకు పడ్డ గండిలో తమ పొలిటికల్ కెరీర్ ను ఎక్కడ పూర్తి చేస్తారోనని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు తెగ భయపడిపోతున్నారట. పోలీసుల ఎంట్రీతో పొలిటికల్ లీడర్స్ కమ్ రియల్టర్స్ కు బాక్సులు బద్దలైపోతున్నాయట. ఇంతకు ఏంటా కట్ట కథ? చెరువు కట్టకు గండి పడితే వాళ్ళకెందుకు అంత భయం? మంచిర్యాల జిల్లా చెన్నూరు సెగ్మెంట్ లో చెరువు కట్ట పేల్చివేత వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుని కలకలం రేపుతోంది. శనిగకుంట చెరువు పక్కనే 15 ఎకరాల్లో వెంచర్ వేశారు రియల్టర్లు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనుమతులిచ్చారు. అది చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని అప్పట్లోనే ఫిర్యాదులొచ్చాయి. ఆ క్రమంలో చెరువు పూర్తిగా నిండితే తమ వెంచర్లోకి నీరు చేరుతుందని భావించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వైపు మెరకుండేలా ఆ మధ్య చెరువులో పెద్ద మొత్తంలో మట్టి నింపేశారు. ఆ పరిధిలో ఎక్కడికక్కడ మట్టి కుప్పలు పోసేయడంతో వర్షాలకు చెరువులో వెళ్లాల్సిన నీరు ఆ పక్కనే ఉన్న పేదల ఇళ్ల మీదికి మళ్లింది. అటు ఈ వ్యవహారం అందరికీ తెలుసు కాబట్టి ప్లాట్లు కొనడానికి ఎవరూ ముందుకు రాలేదట. దీంతో ఎలాగైనా సమస్య అధిగమించడం కోసం రంగంలోకి దిగిన రియల్టర్స్ కమ్ పొలిటికల్ లీడర్స్ ఓ స్కెచ్ చేశారట. కొన్ని సినిమాల్లో చూపించినట్టుగా కట్ట ఎత్తు ఉండడం వల్లే పేదల ఇళ్లలోకి నీళ్లొస్తున్నాయంటూ ప్రచారం చేశారు. అది నిజమేనని నమ్మి కొందరు కట్టను కొట్టేయాలని ప్లాన్ చేస్తుండగానే తమ బుర్రలో ఉన్న స్కెచ్ను అమలు చేశారట వ్యాపారులు. కట్టను కొట్టేద్దామన్న చర్చ వాళ్ల మధ్య జరుగుతుండగానే 1.8 జిలటిన్ స్టిక్స్ పెట్టి చెరువు కట్టను పేల్చేశారు. దీంతో చెరువులో నీళ్లన్నీ బయటకు వెళ్లిపోయాయి. అలా ఎందుకు జరిగిందంటే ప్లాన్ ప్రకారం పేదోళ్లే చేశారన్న వాదన తెరమీదకొచ్చింది. తర్వాత పోలీసుల ఎంట్రీతో అసలు విషయం బయటపడింది. అమ్మని ఇంత దుర్మార్గమా అంటూ ముక్కు నేలేసుకుంటున్నారట స్థానికులు. ఈ 15 ఎకరాల వెంచరేసినప్పుడు అందులో బీఆర్ఎస్ నేతలే ఉన్నా ఇప్పుడు అందులోకి కాంగ్రెస్, బీజేపీ లీడర్స్ కూడా ఎంటర్ అయిపోయారు. మూడు పార్టీల లీడర్స్ రాజకీయంగా బయటకు ఎంత కలహించుకున్నా వ్యాపారానికి వచ్చేసరికి ఒకటైపోయి చెరువు కట్టకు స్పాట్ పెట్టారన్నది లోకల్ టాక్. అయితే జిలటిన్ స్టిక్స్ పెట్టి కట్టను పేల్చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు నలుగురు అనుమానితులు అదుపులోకి తీసుకుని కోటింగ్ ఇచ్చేసరికి విషయం మొత్తం గడగడా కక్కేశారట. పొలిటికల్ ముచ్చట్లు బయటపడేసరికి వాళ్ల పరిస్థితి తేలుకుట్టిన దొంగలా అయిపోయిందంటున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ భర్త రామ్లాల్ గిల్డా, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న బాపురెడ్డి, పెద్దింటి శ్రీనివాస్, బీజేపీ లీడర్ బత్తుల సమ్మయ్య పాత్రపై అనుమానాలు ఉన్నాయట పోలీసులకు. మొత్తం 10 మంది ఈ బ్లాస్ట్ లో పాల్గొన్నట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో తాజాగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వీడియో విడుదల చేస్తూ ఈ వ్యవహారంలో ఎవరున్నా వదిలిపెట్టబోమని అన్నారు. నిర్లక్ష్యం చేస్తే పోలీసుల మీద కూడా చర్యలుంటాయని హెచ్చరించడం కలకలం రేపుతోంది. ఈ పరిస్థితుల్లో అన్ని పార్టీల్లో ఉన్న నిందితులకు నిజంగానే శిక్ష పడుతుందా లేక పొలిటికల్ ప్రెషర్స్ పనిచేసి ఫైనల్ గా తూచంటారన్న చర్చ సైతం నడుస్తోంది. ముందుగా నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. సూత్రధారులు, పాత్రధారులు ఎవరిని వదలొద్దని ఎమ్మెల్యే హెచ్చరించినందున పోలీసులు దీన్ని ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటారన్నది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్. మొత్తంగా ఒక్క చెరువు కట్ట బ్లాస్ట్ చెన్నూరులోని మూడు పార్టీల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ కథ ఎన్ని మలుపులు తిరిగి చివరికి ఎక్కడ ఆగుతుందో చూడాలి.